నిజంగానే టీ బాగా పెడతారా మీరు? మీకు ఒక టీ ఇస్తానండి, ఈ షో అయిపోయిన వెంటనే మీరు తాగి చెప్పాలి. ఓహో, మీరు నా టీ ఇస్తారా? సీతారాం చాయ్ ఇస్తాము. ఓకే సార్, డన్. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవెంట్ ఉంది, ఎలా చేయాలి అని చెప్పి టీమ్ అంతా స్ట్రగుల్ అవుతున్నాము. ఒక షార్ట్ టైం ఉంది, ఈవెంట్ ఆగస్ట్ 30 పెట్టుకున్నాము, ఒక 5 డేస్ టైం లేదు. ఎవరిని అని చెప్పి టీమ్ అంతా చాలా మందిని కాంటాక్ట్ అయ్యారు. సో మాకు వచ్చిన ఒకే ఒక్క ఫస్ట్ రెస్పాన్స్ ఆకాష్ పురి గారు, ఉండల మీద చేసుకొని హమ్మయ్యా ఈవెంట్ జరుగుతుందిరా అనుకున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ సినిమా గురించి, మా టీం గురించి ప్రీ రిలీజ్లో మాట్లాడతానండి. చాలా ఉంది చెప్పాలంటే, ఒక 2 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఈ స్టేజ్ సరిపోదు. సో ఇప్పుడు మెయిన్గా నేను మాట్లాడాలనుకుంది మీడియా వాళ్ళ గురించి అండి. సో ఎంత కష్టపడి ఎంత యంగ్ టాలెంట్ సినిమా తీసినా ఆడియన్స్కి రీచ్ అయితేనే అది సక్సెస్ఫుల్ అండి. సో ఆ ప్లాట్ఫామ్ ఉన్న ఒకే ఒక ప్లాట్ఫామ్ మీడియా. సో మేము చాలా మంచి సినిమా తీసాము, కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అన్నీ చాలా బాగా ఆడుతున్నాయి. కాకపోతే ఆ కాన్సెప్ట్ ఉందని జనాలకి తెలియాలి, అది తెలియాలంటే ఒకే ఒక మీడియం మీ మీడియానే అండి. సో మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని జనాలకు తెలిసేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. సినిమా చూసినా, ట్రైలర్ చూసినా, లిరికల్ సాంగ్స్ చూసినా ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. ఇప్పటిదాకా ప్రమోషనల్ టూర్ చెప్పి రాయలసీమ కోస్తా ఇవన్నీ కవర్ చేసామండి. ఎక్కడికి వెళ్ళినా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఒక చాలా కొత్త ఫ్రెష్ ఫీలింగ్. జనాలందరూ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. అదే నమ్మకంతో చెప్తున్నాము, సినిమాకి వెళ్ళి సినిమా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను సినిమా లవర్, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను. థియేటర్స్ అంటే పిచ్చి ప్రాణం, థియేటర్స్కి వెళ్ళి హంగామా హల్చల్ చేసేవాళ్ళం. కాకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్, కోవిడ్ వచ్చిన తర్వాత థియేటర్స్ అన్నీ ఊర్లో ఫంక్షనల్గా మారిపోతుంటే చూస్తే బాధ అనిపించింది. మనం చూసిన సినిమాలైనా ఇవి, థియేటర్స్ లైఫ్ ఏంటి ఇలా అయిపోతుందని చెప్పి. సో ఆడియన్స్ అందరు కూడా ఓటీటీలో కూర్చోవచ్చు, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కుంటూ ఇంట్లో ఒక 6 మంది చూసేయచ్చు, సినిమాకి వెళ్ళి మనీ వేస్ట్ ఎందుకు అని అనుకుంటారు కదా. కానీ సినిమాకి వెళ్తే, ఒక గుడికి వెళ్ళినంత ఎంత ప్రశాంతంగా ఉంటుందో, థియేటర్కి వచ్చి సినిమా చూసి మంచి సినిమా చూసినాడు అంతే రిలాక్స్గా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు. సో అది ఈ సినిమా మీకు ఖచ్చితంగా ఇస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసి బయటికి వచ్చాంరా అని మనం ఒక 10 మందికి చెప్పుకునేలా మా సినిమా ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆకెళ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్రొడ్యూసర్స్ గారు నన్ను నమ్మి చాలా కష్టపడి చాలా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా తీశారండి. ఒక కొత్త వాడిని మేమంతా ఒక డెబ్యూట్ యాక్టర్స్ అండ్ డెబ్యూట్ ఆర్టిస్టులు అండ్ టీమ్ అంతా కొత్త వాళ్ళండి, యంగ్ టాలెంట్. ఒక పోస్టర్ డిజైనర్స్ కా నుంచి ప్రతి ఒక్కరు యంగ్ టాలెంట్. సో ఒక కొత్త యంగ్ టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుందని చెప్పి రాసి పెట్టుకోండి. డెఫినెట్గా వీళ్ళందరూ అప్కమింగ్ డేస్లో చాలా మంచి సినిమాలతో మేము ముందుకు వస్తారు, దానికి మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.